ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఫ్యాప్టో తాలూకా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయ అక్రమ బదిలీలు సిఫార్సు బదిలీలను రద్దు చేసి వెంటనే బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని ఫ్యాప్టో తాలూకా కన్వీనర్ కరేకృష్ణ, డిటిఎఫ్ కో కన్వీనర్స్ ఎల్లప్ప, ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 8 నుండి 17వ తేదీ వరకు 10 రోజుల పాటు జిల్లా కేంద్రం కలెక్టరేట్ వద్ద జరిగే ఫ్యాప్టో జిల్లా రిలే నిరాహార దీక్షలను ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత 3 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులు బదిలీలు జరగక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర పింఛన్దారులకు, ఉద్యోగ ఉపాధ్యాయులకు బకాయి పడిన మార్చి ఏప్రిల్ నెలల సగం జీతాలను చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో సభ్య సంఘాల బాధ్యులు మల్లారి నాగరాజు, ఈశ్వర్రెడ్డి, ఈరన్న, రామాంజనేయులు, వెంకటేశప్ప పలువురు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత 3 సంవత్సరాల నుంచి ఫ్యాప్టో ఎన్నోసార్లు ప్రాతినిధ్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ను ప్రకటించకపోవడం చాలా విచారకరమైనది. అందుకు ఈరోజు రాష్ట్ర కమిటీ జిల్లా కేంద్రాల్లో ఫ్యాప్టో రిలే నిర్హార దీక్షలు చేయాలని నిర్ణయించడమైనది. ఆ మేరకు ఈరోజు ఎమ్మెనూరు తాలూకా ఫ్యాప్టో తాలూకా కమిటీ ఈరోజు వివస్కాలినందు సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఇందులో ప్రధానమైన డిమాండు అక్రమ బదిలీలను, దొడ్డిదారి బదిలీలను, సిఫార్సు బదిలీలను, రాజకీయంతో ఒత్తిడి చేసిన బదిలీలను వెంటనే రద్దు చేసి ఉపాధ్యాయ షెడ్యూల్ను ప్రకటించాలని ఫ్యాప్టో డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా గతంలో జగన్ పాదయాత్రలో భాగంగా హామీ ఇచ్చిన మేరకు సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తారు. మరి ఇంతవరకు సిపిఎస్ను రద్దు చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు కమిటీలతో. వెంటనే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, అదేవిధంగా లాక్డౌన్ లో ఉపాధ్యాయులకు, పెన్షన్దారులకు రావలసిన మార్చి ఏప్రిల్ నెలల సగం జీతాలను కూడా చెల్లించాలని, 5 విడతల డిఏను కూడా విడుదల చేయాలని, అదేవిధంగా పిఆర్సీని కూడా 2018 జూలై నుంచి అమలు చేసి వెంటనే అందరికీ అమలు చేయాలని ఈ సందర్భంగా ఫ్యాక్టరీ డిమాండ్ చేస్తూ ఉంది.